వల్ల లో కాన్ఫిడెన్స్ వల్ల యాంగ్జైటీ అనేది వస్తుంది. ఇక్కడ కొంతమంది కనిపిస్తున్నారు కదా స్లైడ్ లో, మీకు ఎలా ఉన్నారు వాళ్ళు? హై కాన్ఫిడెన్సా లో కాన్ఫిడెన్సా? మీకు చెప్పారా వారు? నాకు వినపడటం లేదే. అక్కడ ఏమైనా రాసుందా? ఎలా తెలుసు మీకు? వారి బాడీ లాంగ్వేజ్ ద్వారా మీకు తెలుస్తుంది వారు లో కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. సరే, వీరు ఎలా ఉన్నారు చెప్పండి? లో కాన్ఫిడెన్సా హై కాన్ఫిడెన్సా? ఎలా తెలుసు? వారి శరీరం మాట్లాడుతుంది వారు హై కాన్ఫిడెన్స్ లో ఉన్నారని. అంటే జాగ్రత్తగా గమనించండి, లో కాన్ఫిడెన్స్ లో ఉన్న వారి బాడీ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది, హై కాన్ఫిడెన్స్ లో ఉన్న వారి బాడీ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది. హై కాన్ఫిడెన్స్ లో ఉన్న వారి శరీరం ఎక్స్పాండ్ అయి ఉంటుంది, అదే లో కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తిని చూస్తే తను ముడుచుకుని పోయి ఉంటాడు. ఇది మానవుల్లోనే కాదు, జంతువుల్లో కూడా. జంతువులు చూడండి, చెవులు బాగా పైకనేసి ఇట్లా నిల్చుని ఉన్నాయంటే హై కాన్ఫిడెన్స్. లేకపోతే జంతువులు కూడా భయపడేటప్పుడు లో కాన్ఫిడెన్స్ మనం చూసి భయపడుతుందా లేక ఫుల్ కాన్ఫిడెన్స్ లో కోపంలో ఉందా మనకు అర్థమవుతుంది. మనలో ఉన్న యాంగ్జైటీ ఫియర్ ఫీలింగ్ ఎలా దూరం చేసుకోవాలో నేర్చుకుంటాం. 2 మినిట్స్ టెక్నిక్. బాగా యాంగ్జైటీలో ఉన్నాం, భయం భయంగా ఉంది, లో కాన్ఫిడెన్స్ గా ఉంది, ఇంటర్వ్యూకి లోపలికి వెళ్ళాలి, ఎగ్జామ్ హాల్ లోకి వెళ్ళాలి, స్టేజ్ మీదకి ఎక్కాలి, ఏం చేయాలి, భయంగా ఉంది. చేయాల్సింది చూడండి 2 పనులు. ఎక్స్పాండ్ యువర్ సెల్ఫ్. ఫిజికల్ గా మీ శరీరాన్ని మీరు ఎక్స్పాండ్ చేసే ప్రయత్నం చేయండి. యూనివర్సల్ విక్టర్ పొజిషన్ ఇవ్వండి. ఉదాహరణకు ఒక వ్యక్తి బాగా గెలిచాడు, వెంటనే ఏం చేస్తాడు? బ్యాట్ కిందికి అంటాడా పైకి అంటాడా? ఎక్స్పాండ్ చేస్తున్నారు, రెండు చేతులు కూడా ఇలా వి పొజిషన్ లో, విక్టరీ పొజిషన్ ఇది. ఎప్పుడైతే ఈ విధంగా మనం చేస్తామో మన మైండ్ సెట్ అన్నది మారుతుంది. మానసిక స్థితి పవర్ఫుల్ గా ఉంటే శరీరం ఎక్స్పాండ్ అవుతుంది, మానసిక స్థితి బలహీనంగా ఉంటే శరీరం అనేది కుంచుకుపోతుంది. రివర్స్ గా చూసుకుంటే, రివర్స్ గా ఆలోచించండి, శరీరాన్ని ఎక్స్పాండ్ చేస్తే మానసికంగా బలంగా తయారవుతాము. సైంటిఫికల్ గా రీసెర్చ్ ఇది. ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేశారు, 100 మందిని తీసుకున్నారు, 50 మందిని ఒక రూమ్ లో, మిగిలిన 50 మంది మరో రూమ్ లో కూర్చోబెట్టారు హాల్లో. మొదటి రూమ్ లో ఉన్న 50 మందిని బాడీని ఎక్స్పాండ్ చేసి నిల్చోమన్నారు, రెండో రూమ్ లో ఉన్న వాళ్ళని ముడుచుకొని కుంచుకుని పోయే విధంగా కూర్చోని చెప్పారు 2 నిమిషాలు. ఆ తర్వాత ఏం చేశారు చూడండి, వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేశారు, ముందు చేశారు, ఆ 2 నిమిషాల తర్వాత చేశారు. ఈ రెండిట్లో వచ్చిన తేడా ఏంటంటే, మొదటి వ్యక్తిలో ఎవరు బాడీ ఎక్స్పాండ్ చేస్తున్నారో 20% టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ అతని రక్తంలో పెరిగిపోయి ఉంది. అసలు టెస్టోస్టెరాన్ హార్మోన్ అంటే ఏంటి? డామినెన్స్ రిలేటెడ్ హార్మోన్. అంటే ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఎదుటిన్న వ్యక్తిని డామినేట్ చేసేది టెస్టోస్టెరాన్ హార్మోన్. 20% పెరిగిపోయింది. బ్లడ్ టెస్ట్ లో ఇంకేం జరిగింది అంటే, కార్టిసోల్ అనే హార్మోన్ 25% లెస్ అయిపోయింది. కార్టిసోల్ హార్మోన్ అనేది యాంగ్జైటీ ఫియర్ రిలేటెడ్ హార్మోన్. ఒక వ్యక్తికి ఆందోళన కలగచేసేది, యాంగ్జైటీని కలగచేసేది, భయాన్ని పుట్టించే హార్మోన్ ఏంటి? కార్టిసోల్ హార్మోన్. ఇది 25% తగ్గిపోయింది. అంటే శరీరాన్ని ఎక్స్పాండ్ చేయడం ద్వారా ఈ ఇంపాక్ట్ మానసిక స్థితి మీద పడుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి, ఫియర్ అనేది తగ్గుతుంది. రెండో రూమ్ లో ఉన్న వాళ్ళకి ఏం జరిగింది? వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేశారు, టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉన్నదానికన్నా 10% తగ్గిపోయింది. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఏమైనాయి? తగ్గిపోయాయి. పవర్ఫుల్నెస్ అన్నది 10% తగ్గిపోయింది. ఎందుకని? శరీరాన్ని కుంచుకుని కూర్చున్నారు, ఓకేనా? ఆ తర్వాత ఈ రెండో హార్మోన్ కార్టిసోల్ అనే హార్మోన్ ఏది ఉందో 17% అనేది పెరిగింది. అంటే యాంగ్జైటీ ఫియర్ ఆందోళన భయం కలిగించే హార్మోన్ పెరిగిపోయింది. జాగ్రత్తగా వినండి, మైండ్ యొక్క ఎఫెక్ట్ శరీరం మీద ఎలా అయితే పడుతుందో, శరీర భంగిమల యొక్క ఎఫెక్ట్ మనసు మీద, మైండ్ మీద అలాగే పడుతుంది. మీకు చాలా భయంగా ఉందా? ఎగ్జామ్స్ అంటే ఫియరా? డిప్రెషన్ నుంచి బయటికి రావాలా? యాంగ్జైటీ నుంచి బయటికి రావాలా? బాడీని స్ట్రెచ్ చేసే ప్రయత్నం చేయండి, 2 నిమిషాలు ఉంచండి. మీకు తెలియకుండానే మీ శరీరంలో మార్పు వస్తుంది. చాలా మంది అంటారు, సార్ స్టేజ్ మీదకి వెళ్ళాలి, భయం అవుతుంది. అంటే సలహా ఏమిస్తారు తెలుసా? రిలాక్స్ అయిపో, రిలాక్స్, రిలాక్స్. భయం అవుతుందా? రిలాక్స్, కూల్ డౌన్, కూల్ డౌన్. శ్వాస మీద ధ్యాస పెట్టు, కళ్ళు ముచ్చుకుని లాంగ్ బ్రీత్ తీసుకుని వదిలేసాయి. కొన్ని సలహాలు ఇస్తుంటారు, విన్నారా ఎప్పుడైనా? జాగ్రత్తగా వినండి, దీని వల్ల ఏమవుతుంది? ముందు నెగటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి, నెగటివ్ ఫోర్స్ పనిచేస్తుంది. నెగటివ్ ఫోర్స్ లో ఉన్నప్పుడు యాంగ్జైటీ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి ఏం సలహా ఇస్తున్నారు? కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్ అంటున్నారు. అంటే న్యూట్రల్ లోకి రమ్మని చెప్తున్నారు. ఫోర్స్ఫుల్ లో నెగటివ్ లో ఉన్న వాళ్ళని న్యూట్రల్ లోకి రండి, కూల్ డౌన్, కూల్ డౌన్, రిలాక్స్, రిలాక్స్ అంటారు. నెగటివ్ లో అంత ఫోర్స్ గా ఉన్న వాళ్ళు న్యూట్రల్ లోకి రావడం చాలా కష్టం.
ఏం చేయాలి? ఎంత ఫోర్స్ లో అయితే నెగిటివ్ లో ఉన్నారో అదే ఫోర్స్ ని డైవర్ట్ చేయండి పాజిటివ్ వైపుకి, ఈజీగా డైవర్ట్ అవుతుంది. ఎలా? ఫస్ట్ బాడీ మూవ్మెంట్ మార్చాలి. రెండోది ఏం చేయాలి? భయమవుతుంది, భయమవుతుంది కదా, ఫోర్స్ఫుల్ గా మీరు బలవంతంగా చెప్పుకునే ప్రయత్నించండి. చాలా సంతోషంగా ఉంది, నిజంగా లేదు, మీకు నిజంగా సంతోషంగా లేదు, కానీ పాజిటివ్ వర్డ్స్ మీకు మీకు బలవంతంగా చెప్పుకునే ప్రయత్నించండి. రెండే రెండు నిమిషాలు ఆ ఫోర్స్ మొత్తం పాజిటివ్ గా మారిపోతుంది. ఇది ప్రాక్టికల్ థింగ్. మీ ఎగ్జామ్స్ లో అయినా, ఇంటర్వ్యూ లో అయినా, స్టేజ్ ఫియర్ అయినా, ఎప్పుడైనా ఈ కండిషన్ వచ్చిందా గుర్తు చేసుకోండి. 2 మినిట్స్ టెక్నిక్ అప్లై చేసి చూడండి, 100% మీకు రిజల్ట్స్ వస్తాయి. బాడీని ఎక్స్పాండ్ చేయండి. పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు చదువు చెప్తున్నారు, చదువుకోవడానికి కూర్చునే ముందు 2 నిమిషాలు బాడీని ఎక్స్పాండ్ చేయమని చెప్పండి. పవర్ఫుల్ ఫీలింగ్ మైండ్ కి వస్తుంది. బాడీ ఎక్స్పాన్షన్ ద్వారా మైండ్ యొక్క పవర్ కూడా ఎక్స్పాన్షన్ అవుతుంది.